Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అభ్యర్థులు కావాలను. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను వెతుకోవాల్సిన అవసరం వచ్చేస్తోంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని నానినే చంద్రబాబుతో స్వయంగా చెప్పారట. తానే కాదు తన కుమార్తె కూడా ఎంపీగా పోటీ చేయడంపై ఆసక్తి లేదని చెప్పేశారట. ఎందుకంటే కూతురు టాటా ట్రస్ట్లో ఉద్యోగిగా జాయిన్ అయిందని నాని పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పారట. పైగా కొత్త అభ్యర్థిని వెతుకోవాల్సిందిగా దాదాపు నెల క్రిందటే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఎంపీకి స్థానికంగా కొందరు నేతలకు ఏమాత్రం పడడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపీకి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, బుద్ధ వెంకన్న, నాగుల మేరాలు ఏకమయ్యారు. వీళ్ల ముగ్గురితో ఎంపీకి చాలా కాలంగా ఆధిపత్య పోరాటం జరుగుతోంది. వీళ్ల పంచాయతీ తీర్చడానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. విషయం ఏదైనా కానివ్వండి, ఎంపీ అవునంటే వీళ్ల ముగ్గురు కాదంటున్నారు. ఈ విషయం ఈ మధ్యనే జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో స్పష్టమైంది. తన కూతురిని ఎంపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబుపై ఎంపీ బాగా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు కూడా ఎంపీ కూతురును మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని అనుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కగానే ఆ ముగ్గురు నేతలు వెళ్లి చంద్రబాబు దగ్గర కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ కూతురును మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకు లేదని పట్టుబట్టారు. దీంతో ఈ విషయమై ఎంపీకి ముగ్గురు నేతలకు మధ్య బహిరంగంగానే పెద్ద రచ్చ అయింది. ఒకరిపై మరొకరు మీడియా సమావేశంలోనే ఎంతగా గొడవలు పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే చివరకు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెన్ని గొడవలు అయ్యేవు. అప్పటి నుండి వాళ్ళ మధ్య గొడవలు మీడియాలో పెద్దగా కనబడలేదు. అలాంటిది హఠాత్తుగా వచ్చే ఎన్నికలలో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని స్వయంగా ఎంపీఏ చంద్రబాబుకు చెప్పారనే వార్త పార్టీలో సంచలనంగా మారింది. నాని ఎంపీగా పోటీ చేయకపోతే కొత్త అభ్యర్థిని వెతుక్కోవడం పార్టీకి కష్టమే. ఎవరో ఒకళ్ళు పోటీకి దిగుతారనడంలో సందేహం లేదు. కానీ గెలుపోటములను పక్కన పెట్టేస్తే ప్రత్యర్థిని ఢీకునేంత స్థాయి ఉన్న నేత కావాలి కదా. ఇప్పటికే రాజమండ్రి, తిరుపతిలో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంకెంతమంది మాజీ ఎంపీలు వచ్చే ఎన్నికలకు దూరమని ప్రకటిస్తారో ఏమో చూడాల్సిందే. గెలుపుపై నమ్మకం లేక కొందరు నేతలతో విభేదాలు పెరిగిపోయి మరికొందరు పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లున్నారు. చూద్దాం ఇంకెంతమంది బయటకు వస్తారు.